मुख्यमंत्री केसीआर हामी इस्ते अमल चेस्तारनी मंत्रुलु कोप्पुल ईश्वर गंगुल कमलाकर वेल्लडिंचारु। दलित बंधुलो भागंगा करीमनगर लो लब्धिदारुलकु यूनिट्लु पंपिणी चेशारु। 38 కోట్ల రూపాయల విలువైన 202 యూనిట్లను 393 మందికి అందజేశారు। 123 గ్రూపులకు 79 యూనిట్లు పంపిణీ చేశామని మంత్రులు తెలిపారు। వచ్చే బడ్జెట్లో మరింత నిధులు పెంచి దళితులందరికీ ఆర్థిక సాయం అందజేస్తామని కొప్పుల ఈశ్వర్ గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు। మహిళా దినోత్సవం రోజున వాళ్ల పేర్లతోనే యూనిట్లు అందజేయడం సంతోషంగా ఉందని మంత్రులు తెలిపారు। ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లక్షల దళిత కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతోటి ఈ దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది। దీని కోసం వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజు దళితుల యొక్క జీవితాల్లో వెలుగు నింపేటువంటి ఖచ్చితమైన కార్యక్రమం ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇగో ఇది ఈ రోజు ఆవిష్కరణ అయితున్నటువంటి అనేక మిషనరీనే మనకు ఒక నిదర్శనమని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం। దీనిపైన ఎవరెన్ని విమర్శలు చేసినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను అన్ని ప్రాంతాలను అన్ని కులాలను ఆదుకునేటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని సందర్భంగా మనవి చేస్తూ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మహిళలందరి తరఫున మా దళిత వర్గాలందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం। దళిత బంధు అయితదా ఇస్తారా ఎన్నికల కోసమే అని చెప్పి చాలా గొప్ప గొప్పగా మాట్లాడారు। ఏమైంది లాస్ట్కు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏది అంటారో అది నిరూపిస్తారు। ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కో హుజరాబాద్ తీసుకున్నాం। హుజరాబాద్ లో దశల వారీగా వారు ఏది కోరుకుంటే అది వాళ్ళు ప్రొక్లైన్ కావన్నా డైరీ కావన్నా ఏది కోరుకుంటే వాళ్ళకి ఇష్టం జరిగిన ఎన్నో కూడా ఈ రోజు మనం ఇచ్చిపడే జరిగింది। అందులో భాగంగా ఈ రోజు మనము మహిళా దినోత్సవం సందర్భంగా వారి భార్యలే వచ్చి వారు మా ప్రభుత్వం ఇచ్చిన కేసీఆర్ గారు ఇచ్చిన ఈ రోజు ఆ యొక్క వెహికల్ ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది। నలుగురు ఐదుగురు కలుసుకొని ఒక ప్రొక్లైన్ చేయడం 10-10 లక్షలు కలుపుకొని ముగ్గు నలుగురు కలుపుకొని ఒక ప్రొక్లైన్ కొనడం వలన వారి దగ్గర కూడా ఒక ఐకమత్యం జరగడం జరిగింది। అంటే ఈ దళిత బంధు ఆ వర్గాలలో ఐకమత్యం కూడా చేసింది ఒక గొప్ప పథకం ఇది।